హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంతపురి లెక్చరర్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ ఆన్లైన్లో జరగబోతుందా అని చాలామంది అడిగారు. వాళ్ళకి రిప్లైగా ఈ వీడియో చేసిన, నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. ఫాలో ఎందుకు చేయమంటున్నారంటే, ఖచ్చితంగా అప్డేట్స్ అయితే చాలా వరకు స్టూడెంట్స్కి అవసరమైనవి చెప్తూ ఉంటాను. అందరినీ అడిగి డిస్కస్ చేసి మాత్రమే నేను మీకు చెప్తూ ఉంటాను అన్నమాట. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఆన్లైన్ పేపర్ కరెక్షన్ తెలంగాణలో పోయిన సంవత్సరమే ప్రయోగాత్మకంగా సిఈసి ఎంఈసి పేపర్లు కొన్ని చేయడం జరిగింది. సో అది సక్సెస్ అయిన తర్వాత ఆన్లైన్ పూర్తిగా ప్రతి పేపర్ అనమాట, సాంస్క్రిట్ నుంచి కెమిస్ట్రీ వరకు అన్ని పేపర్లు కూడా ఆన్లైన్లో చేస్తారు. సో మోస్ట్లీ సిఈసి పేపర్ కరెక్షన్ జరుగుతుండొచ్చు, మిగతా ఏవి కూడా జరగడం లేదు ఆన్లైన్లో. ఆన్లైన్లో ఏంటంటే, ఆఫ్లైన్లో ముగ్గురు మేము కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ముగ్గురికి మేము పేపర్ చూపించాల్సి వస్తుంది. ఆఫ్లైన్లో అలాంటిది ఏముండదు. సో ఆఫ్లైన్లో పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఏవైనా తప్పులు జరిగినట్టయితే లెక్చరర్కే డైరెక్ట్గా ఫైన్ ఉంటుందన్నమాట. సో మౌస్తో క్లిక్ చేస్తూ పేపర్ మీద, మానిటర్ మీద అంటే కంప్యూటర్ మీద కరెక్షన్ చేస్తారు సార్ వాళ్ళు. సో మనం మౌస్తో క్లిక్ చేస్తూ ఉంటాం మార్క్స్ కూడా అన్నీ కూడా. సో మార్క్స్ వేయడం అన్నీ కూడా మౌస్ అండ్ కీబోర్డ్తో మాత్రమే జరుగుతుందన్నమాట అది. సో ఆన్లైన్ వల్ల చాలా చాలా ఫాస్ట్ పేపర్ కరెక్షన్ జరుగుతుంది, పర్ఫెక్ట్గా జరుగుతుందన్నమాట. సో ఆన్లైన్ కరెక్షన్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయలేదు. ఆన్లైన్ కరెక్షన్ చేసినట్టయితే చాలా బెటర్, ఎందుకంటే ఈజీగా రిజల్ట్ వస్తుంది, మార్క్స్ కూడా ఈజీగా వస్తాయి. సో ఫైన్స్ కూడా అలాగే ఉంటాయి.